శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం సోమవారం 29 జూలై 2024 నవమి సాయంత్రం 5:56 వరకు. భరణి నక్షత్రం ఉదయం 10:54 వరకు. వర్జన్ రాత్రి 10:38 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:23 నుండి 4:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9:00 వరకు. శుభ సమయం ఉదయం 9:00 నుండి 9:40 వరకు. సాయంత్రం 4:30 నుండి 5:10 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. శివతాండవ స్తోత్రాన్ని చదవండి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసుకొని లింగాష్టకం చదవండి. 11 ఓం నమః శివాయ ఊర్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి జిల్లేడు గణపతి. తెల్ల జిల్లేడు గణపతిని పూజించినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. మేషరాశి సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సహాయంతో తొలగుతాయి. మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన వస్తు సేకరణ. కర్కటక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సింహరాశి వృణబాధలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కన్యారాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. తులారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధనస్సు రాశి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మకర రాశి మిత్రుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంతవరకు తొలగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రుల పరిచయమై వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీనరాశి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.